వెల్కమ్ టు న్యూ 60 యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో అద్భుతమైన ఇంజనీరింగ్ సాంకేతికత నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దుబాయ్. ఆకాశాన్ని తాకి భవంతులు, సముద్రాలలో తేలియాడే విల్లాలు దీని సొంతం. ఎడారి దేశంగా పేరొందిన దుబాయ్లో ఇంజనీరింగ్ అద్భుతాలకు కొదవే లేదు. ఇటువంటి కట్టడాలను ప్రపంచంలో మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు, ఎందుకంటే అవి దుబాయ్లోని శక్తివంతమైన మరియు అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ప్రతిరూపం. అసలు ఏంటా కట్టడాలు, వాటి ప్రత్యేకత ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మాల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్స్లో మాల్ ఆఫ్ ది వరల్డ్ మొదటి స్థానంలో ఉంది. ఈ షాపింగ్ మాల్ పూర్తిగా ఆటో టెంపరేచర్ అండ్ ఎయిర్ కండిషన్తో అనుసంధానించబడి ఉంది. ఇందులోని వాతావరణం పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు, అది ఏ సమయంలోనైనా సరే. ఈ ప్రాజెక్టు విలువ 6.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ వ్యయంతో అంతరిక్షంలోకి దాదాపు 136 మందిని పంపించవచ్చు. దాంతోపాటు 3 బకింగ్హామ్ ప్యాలెస్లను నిర్మించవచ్చు. దీని వెడల్పు 630 సాకర్ స్టేడియంలకు సమానం. ఇందులో మూవీ థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్, 110 హోటళ్లు, 20,000 3BHK గదులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ థీమ్ పార్కు కూడా ఇక్కడే ఉంది, అందుకే దీన్ని బిగ్గెస్ట్ మాల్ అని అంటారు. నెంబర్ 2, దుబాయ్ ఫ్రేమ్. ఈ ప్రాజెక్ట్ జనవరి 2018లో ప్రారంభించబడింది. ఇందులో ఫోటో ఫ్రేమ్కు ఉండే మాదిరిగా బంగారు పూతతో తయారు చేయబడిన ఒక ఫ్రేమ్ను దుబాయ్ ఇంజనీర్స్ నిర్మించారు. దీని నిర్మాణానికి అత్యంత సంక్లిష్టమైన స్టీల్, గ్లాస్, అల్యూమినియాన్ని వినియోగించారు. ఇది ఐఫిల్ టవర్ పొడవులో సగం ఉంటుంది. దీని నిర్మాణానికి 63 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చయింది. ఈ వ్యయంతో 50 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాలను ఏర్పాటు చేయవచ్చు. నెంబర్ 3, దుబాయ్ ఐ. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన కట్టడం దుబాయ్ ఐ. ఒక్కసారి దీనిని ఎక్కితే దుబాయ్ మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. అంటే దాని ఎత్తు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దుబాయ్ ఐ బరువు 10,000 టన్నులు. ఈ మొత్తం బరువు 85 తిమింగలాల బరువుతో సమానం. అక్కడ కన్స్ట్రక్షన్స్కు వినియోగించే క్రెయిన్స్ 3,000 టన్నుల బరువును ఎత్తగలవు. ఈ బరువు 500 ఆఫ్రికన్ ఏనుగుల బరువుకు సమానం. నెంబర్ 4, ది రాస్తా మంటీ మేజ్ టవర్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. దీని పొడవు 56 స్కై స్క్రాపర్స్కు సమానం. దీని వెడల్పు 2 అతిపెద్ద సాకర్ స్టేడియంలకు సమానం. ఇందులో లక్షల కొద్దీ ఉన్న ఎల్ఈడి బల్బులు దుబాయ్కే సరికొత్త వెలుగులను తీసుకొచ్చాయి. నెంబర్ 5, ది డైనమిక్ టవర్. ఈ టవర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రీమేడ్ డైనమిక్ టవర్. దీని నిర్మాణం సరళంగా కాకుండా స్ప్రింగ్ వలె చుట్టుకుని ఉంటుంది. దీని పొడవు గ్రేట్ పిరమిడ్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఇందులో ఆఫీసులు, హోటల్స్, బార్లు, రెస్టారెంట్లు ఉంటాయి. దీని నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం ఈ టవర్ నిర్మాణ దశలో ఉంది. దీనిని ఈ ఏడాది చివర ప్రారంభించే అవకాశం ఉంది. నెంబర్ 6, వాటర్ డిస్కస్ హోటల్. సముద్రపు ఉపరితలం మీద నిర్మించబడుతున్న మొట్టమొదటి హోటల్ ఇదే. ఈ ప్రాజెక్ట్ 2012లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి దాదాపు 1.2 బిలియన్ డాలర్లను క్లాస్ట్రోఫోబ్స్ ఖర్చు పెడుతోంది. ఈ హోటల్ పూర్తిగా నీటి మీద తేలియాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది భూకంపాలను, సునామీలను కూడా తట్టుకోగలదు. నెంబర్ 7, దుబాయ్ క్రీక్ టవర్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన టవర్ ఏది అంటే వెంటనే మనం బుర్జు ఖలీఫా గురించి చెప్తాం. అయితే రానున్న మరికొన్ని నెలల్లో ఈ రికార్డు చెరిగిపోనుంది. బుర్జు ఖలీఫా ఎత్తు 828 మీటర్లు కాగా క్రీక్ టవర్ 1300 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. దీని పొడవు ముందు జెడ్డా టవర్ కూడా నిలబడలేదు. ఇది బుర్జు ఖలీఫా మాదిరిగానే హోటల్ మరియు ఆఫీసుల కోసం నిర్మిస్తున్నారు. దీంతోపాటు ఇది కాంతిని వెదజల్లే టవర్. దీని నిర్మాణానికి 1.8 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ టవర్ 2022లో ప్రారంభం కానుంది. నెంబర్ 8, ఎక్స్పో 2020 దుబాయ్. ప్రస్తుతం దుబాయ్ నిర్మిస్తున్న అతిపెద్ద మెగా ప్రాజెక్టులలో ఎక్స్పో 2020 ఒకటి. దుబాయ్ తన విజయాలను ప్రపంచ దేశాలకు చూపించడానికి 1,083 ఎకరాల స్థలంలో ఎక్స్పోను నిర్వహించడానికి సిద్ధమైంది. దీని నిర్మాణం గొడుగుల రూపంలో ఉండనుంది.
దీని నిర్మాణానికి దుబాయ్ 33 బిలియన్లు ఖర్చు పెట్టనుంది. అంటే న్యూయార్క్ లాంటి ఒక ప్రత్యేకమైన నగరాన్ని దుబాయ్ నిర్మించుతుందన్నమాట. 9 మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్. ఇప్పటి వరకు మనం చూసిన మ్యూజియాలు అన్నింటిలో కల్లా ఇది భిన్నమైనది. ఈ మ్యూజియం మానవుని కంటి ఆకారంలో ఉంటుంది. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి మ్యూజియం ఇది. ఇందులో విఆర్, ఏఐ, ఏఆర్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దీని నిర్మాణానికి దుబాయ్ 499 మిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు పెట్టింది. బుర్జ్ ఖలీఫా నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మ్యూజియంలో మానవ సృజనాత్మకత సరికొత్త అర్థాన్ని చూపిస్తుంది. 10 రాయల్ అట్లాంటిస్ రిసార్ట్. దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో రాయల్ అట్లాంటిస్ ఒకటి. ఇందులో 231 లగ్జరీ అపార్ట్మెంట్లు, 693 హోటల్ గదులు మరియు 102 సూట్లు, 90 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. దీని నిర్మాణం మెట్లను పేర్చినట్లుగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాయల్ అట్లాంటిస్కు ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. ఇటువంటి అద్భుతమైన నిర్మాణాలు దుబాయ్లో 100ల సంఖ్యలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా దుబాయ్కి వెళ్ళినట్లయితే వీటిని చూడటం మర్చిపోవద్దు. కానీ సముద్రంలో నిర్మించ తలపెట్టిన అద్భుత కట్టడాలు కొన్ని రియల్ ఎస్టేట్ భూమిలో వచ్చిన వెడదుడుకుల కారణంగా పనులు ఆగిపోయాయి. వాటి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.